చర్చకు రండి అని చెప్పేసి నిన్న షరీఫ్ గారు, హిదాయత్ గారు ఒక ప్రకటన చేశారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు పదవులు ఇచ్చారు అనుభవించాలి తప్ప అనవసరమైన మాటలు చెప్పడం అనేది అది ముస్లిమ్స్కు సంబంధించి ఆ విధంగా చెప్పడం చాలా అన్యాయం. వాస్తవాన్ని చెప్పాలా, వాస్తవం మాట్లాడాలా, అది నిజమైన రాజకీయం అంటే అది. అలాంటి రాజకీయాన్ని వదిలిపెట్టేసేసి అనవసరమైన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పడం అనేది నిజంగా మరీ దారుణ పరిస్థితి. మరి అదేవిధంగా నిజంగా చెప్పాలంటే మైనార్టీలకు ఈ ప్రభుత్వంలో ఎక్కడ న్యాయం జరగటం అనేది ఎవరైనా మైనార్టీ సంబంధించిన ప్రజలు మొక్కు మీద వేలు వేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మైనార్టీ పట్ల ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రేమ చూపిస్తుందో అనేది ఒక్కసారి మనం అనుకుంటే, నిజంగా చెప్పాలంటే మైనార్టీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 4 సీట్లు ఇచ్చారు, 4లో 4 గెలిచాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 1 సీటు పోయింది. అంటే గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మైనార్టీల పట్ల ఏ విధంగా ప్రేమ చూపించారో, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రేమ చూపిస్తున్నారనేది ఒక్కసారి మైనార్టీలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తారంటే మైనార్టీకి సంబంధించి ఒక్క మంత్రి కూడా ఈ రాష్ట్రంలో లేరంటే చరిత్రలో ఎప్పుడు కూడా మరి ఈ విధమైన పరిస్థితి లేదు. మరి ఈరోజు మైనార్టీలు చూస్తే ఒక్క మంత్రి కూడా ఎక్కడ లేడు. మనకు బాధ వచ్చినా కష్టం వచ్చినా చెప్పుకోవాలంటే ఎవరిని చెప్పుకోవాలో కూడా దిక్కు తోచని స్థితిలో ఉన్నారు మైనార్టీలంతా కూడా. మరి అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రిజర్వేషన్ వల్ల ఇవాళ ఎంతోమంది సీఏలు కానీ డిఎస్పీలు కానీ లేకపోతే కలెక్టర్ కానీ ఇవాళ నిజంగా ఆయన పెట్టిన ఇది ఇవాళ మైనార్టీలకి నిజంగా అలాంటి వ్యక్తిత్వం గల మనిషి ఇక రాజకీయాలు ఎప్పుడు లేడు అని చెప్పేసి ఆ విధంగా అనుకుని ఆయన ఎంతో గౌరవిస్తున్నారు ఇవాళ మైనార్టీలు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి ఏ విధంగా మైనార్టీ మీద ప్రేమ చూపిస్తున్నారో, మరి బడ్జెట్లో చూస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారు. కానీ ఖర్చు పెట్టింది ఏమాత్రం ఎక్కడా లేదు. కానీ ఈ హిదాయత్ కానీ వీళ్ళిద్దరు కానీ మైనార్టీలు అంటే ఎంతో మనం చేసేవాళ్ళం, ఎక్కడ చేశారు, ఏం చేశారు, ఏం కనబడతా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాటలైతే ఎన్నో మాటలు చెప్తారు, చేతుల్లో అయితే ఒకటి కూడా లేదనేది కనబడతా ఉంది. మరి అలాంటిది ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఎవరైనా సరే మైనార్టీలందరూ ఒకటే నిర్ణయించుకున్నారు, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి వాళ్ళకి మేము బుద్ధి చెప్పాలా, గతంలో మేము చంద్రబాబు నాయుడు గారు ఏదో మనం చేస్తాడని చెప్పి మనం ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ మైనార్టీల పట్ల ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ఇంత కూడా ప్రేమ అనేది కనబడలేదు అని చెప్పేసి చాలామంది ప్రతి చోట అడుగుతూ ఉన్నారు. వాళ్ళు మైనార్టీలు కానివ్వండి లేకపోతే మైనార్టీకి సంబంధించిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే, మరి పేద ప్రజలకు అనేది ఇవాళ ఈ ప్రభుత్వంలో ఎలాంటి ఇది కూడా ఇది లేదు. మరి అలాగే మౌజన్లకు కానీ లేకపోతే ఇమాములకు కానీ మనం ఏదో ఇచ్చామంటున్నారు, ఎక్కడ ఇచ్చారు, ఏం చేశారు, ఎంత ఇచ్చారు. గుంటూరు నగరంలో చూస్తేనే ఇవాళకి కనీసం ఇంత 200 మసీదులు ఉంటే ఒక 10 మసీదులకు ఏదో ఇచ్చేసేసి మేము ఏదో ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. అంటే ఎక్కడ చూసినా అబద్ధాలే తప్ప నిజమైన వాస్తవం లేదు. ఈ వాస్తవాన్ని అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. మరి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 30,000 మందికి మరి 174 కోట్లు ఇచ్చామన్నారు, ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎంత జరిగింది. అంటే బడ్జెట్లో అయితే 1,000 కోట్ల రూపాయలు పెడుతున్నారు, ఖర్చు పెట్టేటప్పుడు ఏదో నామమాత్రం ఖర్చు పెట్టేసేస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మైనార్టీలు ఉన్నారు, రాబోయే కాలంలో మైనార్టీలను బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను అన్నమాట. ప్రేమ చూపిస్తామని చెప్పుకునే కార్యక్రమం చేయటంటే వారిని వారిని మోసం చేసుకునే కార్యక్రమని తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం. స్వాతంత్రం ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వంలో కూడా మైనార్టీ మంత్రి లేకుండా ఒక్క మంత్రివర్గం కూడా లేని పరిస్థితి అందరూ తెలుసు. ఈరోజు చరిత్రలో లేని విధంగా మైనార్టీ సంబంధించి ఒక మంత్రి లేకుండా ప్రభుత్వం నడుస్తుందంటే మైనార్టీల పట్ల ఏ విధమైన వివక్ష చూపెట్టే కార్యక్రమం జరుగుతూ ఉందో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం లేదు. మైనార్టీకి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు మంత్రి ఉంటే ఆ మంత్రి దగ్గర చెప్పుకొని వెళ్ళి మైనార్టీ సరి ఇబ్బంది కలుగుతూ ఉందని చెప్పుకునే అవకాశం ఉంటుంది. అట్లాంటిది మంత్రివర్గంలో మంత్రిని కూడా పెట్టుకోకుండా నేను మైనార్టీ సేవ చూపించి కార్యక్రమం చేస్తాను, మైనార్టీకి డబ్బులు పెడతామని చెప్తే ఎవరు నమ్మరని కోరుతా ఉన్నాం. మైనార్టీకి సంబంధించి వీళ్ళ వెనుకబడి ఉన్న సమస్యం కానీ
అదేవిధంగా చదువు సంబంధించి నిరక్షరాస్యత ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కానీ, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ పక్కాయిలు లేనటువంటి వ్యక్తులు మైనార్టీలో ఎక్కువ మంది ఉన్నటువంటి కానీ, ఉద్యోగాలకు సంబంధించి ఉపాధి అవకాశాల్లో కూడా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నీ రాష్ట్రం మొత్తం అందరూ తెలిసిన విషయమే. దానికి సంబంధించి ఒకే ఒక ఆలోచన చేసి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడా లేనటువంటిగా 5% రిజర్వేషన్ పెట్టించే కార్యక్రమం చేసిన ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి విషయం కూడా అందరూ తెలిసిన విషయమే. మరి దానివల్లనే ఈరోజు కొంతమంది ఉపాధి అవకాశాలకు సంబంధించి కావచ్చు, విద్యా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, కొంతమంది డాక్టర్స్ అయ్యేటువంటి పరిస్థితి కావచ్చు, ఇంజనీరింగ్ అయ్యేటువంటి పరిస్థితి కావచ్చు, ఈరోజు కొంచెం ఉపాధి అవకాశాలు వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ మైనార్టీకి సంబంధించి, వెల్ఫేర్కి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి వారికి అండగా ఉండేటువంటి కార్యక్రమం జరుగుతుంది తప్ప మరి ఎవ్వరికి కాదని గుర్తుపెట్టుకొని చెబుతా ఉన్నాం. ఈరోజు మీరేదో మెప్పు కోసమో, చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసమో, పై వాళ్ళ మెప్పు కోసమో మైనార్టీ సేవ చేసామని పేపర్లను చెప్పుకునే కార్యక్రమం చేస్తే మీరు మైనార్టీ ద్రోహులు అవుతారని ఈరోజు ఏదైతే ఈ ప్రేలాపన చేసిన వ్యక్తులు చెప్తా ఉన్నాను. దయచేసి మీరు మైనార్టీలకి అన్యాయం చేసే కార్యక్రమం మాత్రం చేయదు. అవసరమైతే ప్రభుత్వం మీద పోరాటం చేయండి, మీ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటే ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేయండి, మైనార్టీ మధ్యన పెట్టమని మీరు అడగండి. మీతో పాటు మేము కూడా సపోర్ట్ చేస్తాం తప్ప ఇలాంటి మైనార్టీలకు అన్యాయం చేసే కార్యక్రమంలో మీరు పాల్పంచుకోవద్దని కోరుతా ఉన్నాం.